మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈఎస్సీ మురళీధర్రావు ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులోని 2-4 అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో, మహాదేవ్పూర్లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను, మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌజులకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్ చెప్పండి, ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ లోని 7వ బ్లాక్ లో 20వ పిల్లర్ పొంగడం పైన విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో మేడిగడ్డ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో క్రియాశీల సంఘ పనిచేసిన మురళీధర్రావు ఆఫీసులో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే నలుగురు మంత్రులు మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శించినప్పుడు ఈఎన్సీ మురళీధర్రావు ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్న సందర్భంలో మురళీధర్రావు పైన ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రులు నలుగురు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఈ నలుగురు మంత్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు కారణం ముఖ్యంగా ఈఎన్సీ మురళీధర్రావు వైఫల్యమే అంటూ వారు స్పష్టం చేశారు. ఒకవేళ అప్పటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఇరిగేషన్ అధికారులు సర్ది చెప్పాలి, ప్రాజెక్టు నిర్మాణం సక్రమంగా జరగట్లేదు, ఇలా జరిగితే ప్రాజెక్టు నష్టపోతుంది అని అప్పటి ప్రభుత్వానికి అప్పటి ముఖ్యమంత్రికి నచ్చ చెప్పాలి. కానీ అలా నచ్చ చెప్పలేదు. మీరు నచ్చ చెప్పని కారణంగా 100,00,000 రూపాయలు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగమైన మేడిగడ్డ కుంగిపోయింది. ఆ కుంగిపోవడానికి కారణం అధికారులే అంటూ అప్పటి మంత్రులు చాలా క్లియర్ గా చెప్పారు. అదే సందర్భంలో ప్రాజెక్టు సందర్శించినప్పుడు కూడా తప్పకుండా విచారణ ఉంటుంది, ప్రాజెక్టు సందర్శించాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నాం, క్షేత్రస్థాయి పరిశీలన అయిపోయింది కాబట్టి ముఖ్యమంత్రితో సమావేశమైన తర్వాత విచారణకు ఆదేశిస్తామంటూ అప్పట్లో మంత్రులు స్పష్టం చేశారు. అంతకుముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించారు, విచారణ జరిపిస్తాం తప్పకుండా అన్నారు. అన్నట్టుగానే విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈఎన్సీ మురళీధర్ ఆఫీస్ లో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలలో ఏమైనా డిపిఆర్లు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్టు వివరాలు ఏమైనా దొరుకుతాయా, అదేవిధంగా
ఏంటనేది చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఒకటి సంచలనంగా మారింది. గత ప్రభుత్వానికి గతంలో పనిచేసిన ఇరిగేషన్ అధికారులకు ఇది మెడలు చూసుకునే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఇంజనీరింగ్ టీమ్స్ వచ్చాయి, వాళ్ళు ఇంజనీరింగ్ టీమ్ దాదాపు పట్టింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంజనీరింగ్ టీమ్స్ వచ్చాయి, వాళ్ళు ఇంజనీరింగ్ టీమ్ దాదాపు పట్టింది సార్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు చెప్పండి, ఏదైతే విజిలెన్స్ అధికారులు ఇంకా కూడా సోదాలు చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో, అలాగే మహాదేవ్పూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను, మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంపింగ్ హౌస్ కు సంబంధించిన చాలా విషయాలను 10 బృందాలుగా ఏర్పడి తనిఖీలు ఉమ్మరం చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్ విషయంలో? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మేడిగడ్డ ఎలా కుంగిపోయింది, దాని వెనక ఉన్నటువంటి కారణాలు, దానికి అంతటికి బాధ్యులు ఎవరు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అన్ని కూడా రాబట్టడానికి స్పెషల్ టీమ్ రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే కాసేపు క్రితం ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలోకి వెళ్ళినటువంటి విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్కరిని కూడా ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారించడం అయితే జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇది అంటే 10 మంది ఇంజనీరింగ్ టీమ్స్ ఏవైతున్నారో వాళ్ళు, విజిలెన్స్ టీమ్, వీళ్ళందరూ కూడా ఏకకాలంలో ఈ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒకవైపు తనిఖీ చేయడం, అదేవిధంగా మహాదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో ఉన్నటువంటి రికార్డును, అదేవిధంగా విలువైనటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ బృందం పరిశీలించడం జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్, కన్నీపల్లి పంప్ హౌస్ లకు సంబంధించినటువంటి కార్యాలయం ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఈ సోదాలు అండ్ మరో తనిఖీలు అయితే జరుగుతున్నాయి. చూడాలి ఎటువంటి ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటు ఏదైతే ఉందో దానికి ఎందుకని ఒరిగిపోయింది, దానికి వెనుకున్నటువంటి రీజన్ తెచ్చి బాధ్యులు అయినటువంటి వారు ఎవరు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి విచారణ అయితే మొదలైందని చెప్పాలి. రైట్, దీనికి సంబంధించి మురళీధర్ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు, ఆఫీస్ కు సంబంధించి ఎవరైనా ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి డీటెయిల్స్? ఇప్పుడు అదే మెయిన్ గా ప్రధానంగా మొత్తం ఉన్నటువంటి ఏదైతే కుంగుబాటుకు ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, అండ్ మోర్ ఓవర్ ఏదైతే జరిగినటువంటి నష్టం ఉందో ఆ నష్టానికి బాధ్యులేవుది, ఇలా ప్రతిదీ కూడా విచారణ జరిపిన తర్వాత విచారణలో ఏం తేలబోతుంది అని గమనించిన తర్వాతే యాక్షన్ తీసుకోబోతున్నారు. రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ మొదలైంది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఇంజనీరింగ్ టీమ్స్ వచ్చాయి, వాళ్ళు ఇంజనీరింగ్ టీమ్ దాదాపు పట్టింది సార్. ఇంజనీరింగ్ టీమ్స్ వచ్చాయి, వాళ్ళు ఇంజనీరింగ్ టీమ్ దాదాపు పట్టింది సార్. ఇంజనీరింగ్ టీమ్స్ వచ్చాయి, వాళ్ళు ఇంజనీరింగ్ టీమ్ దాదాపు పట్టింది సార్. ఇంజనీరింగ్ టీమ్స్ వచ్చాయి, వాళ్ళు ఇంజనీరింగ్ టీమ్ దాదాపు పట్టింది సార్. ఇంజనీరింగ్ టీమ్స్ వచ్చాయి, వాళ్ళు ఇంజనీరింగ్ టీమ్ దాదాపు పట్టింది సార్.
ఎవరు తెలుసు? రమేష్. చాలా ఇంజనీరింగ్ టీమ్స్ వచ్చాయి, వాళ్ళ ఇంజనీరింగ్ టీమ్ చాలా పట్టింది సార్. ఓకే సార్, థ్యాంక్స్. రమేష్.